కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు మేలు చేయడం మరచి చేయాలన్నటువంటి ఆలోచనతో కీడు అమలు చేయడానికి, అధికారికంగా అమలు చేయడానికి బిల్లుల రూపంలో మన ముందుకు వస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి బిల్లులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తా ఉంది. ఈరోజు కేసీఆర్ గారిని అడుకోవాల్సింది పోయి కేసీఆర్ సమర్పిస్తా ఉన్నారు. అంటే నీకింత నాకింత అని చెప్పి వీళ్ళిద్దరు కూడా పంచుకొని ఈరోజు ఆ బిల్లుకు ఆమోదం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని వల్ల రేపు జరగబోయేది ఏంటి అంటే మన ఆస్తులు మనవి కావు, మొత్తం కూడా ప్రైవేటు సంస్థల చేతుల్లో పోయి భూమిలోనే మనం కూలీలుగా బ్రతకాలి, మన ఆస్తిలోనే మనం కూలీలుగా బ్రతకాలి. వాళ్ళు పనిస్తే చేయాలి, లేకపోతే మరి కడుపు మార్చుకొని పడుకోవాలంటే ఒక విధంగా మళ్ళీ బ్రిటిష్ రాజ్యం మనం రాబోతోంది అనే విషయానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. దీన్ని ఆదిలోనే, దీన్ని మొదట్లోనే మనం తుంచకపోతే ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే మనం అందరం కూడా ఈరోజు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా బతికామో ఆ బానిస జీవితానికి మళ్ళీ మనం వెళ్ళబోతా ఉన్నాము. కుటుంబానికి అన్యాయం జరిగిందంటే ఒక ప్రతిపక్షమా ఇప్పుడు పోయి పలకరించలేనటువంటి దురదృష్టకర పరిస్థితి ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం మన భారతదేశంలో, ప్రపంచం అంతా చెప్పుకుంటారు భారతదేశంలో పూర్తి ప్రజాస్వామ్యం ఉంది అని. కానీ నిన్నటి రోజున ఆ ప్రజాస్వామ్యం కూలీ కాబడ్డది, నిన్నటి రోజున ఒక బ్లాక్ టేగా భారతదేశంలో నిలిచిపోతా ఉన్నది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాహుల్ గాంధీ గారిని మన ఆ విధంగా ఇబ్బంది పెట్టినందుకు మనందరం కూడా నిరసన తెలియజేసి మరి వారికి సంఘీభావాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కొండి ఉన్నా కూడా ఏం చేయలేం, మనం కుట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ కొండిలో లేచి కాలు చెప్పుతో తొక్కేస్తారు. అటువంటి పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. ఎందుకు అంటే వచ్చే ఎలక్షన్ల వరకు మళ్ళీ వాళ్ళ వెనకాల పిల్లుల్లాగా కుక్కల్లాగా తోకాడించుకుంటూ వాళ్ళకే ఓట్లేసి మళ్ళీ వాళ్ళని గెలిపించి వాళ్ళ కింద మళ్ళీ ఊడిగలు చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి, ఇది ఒక మంచి అవకాశం మనకు. ఎక్కడో ఒక దగ్గర తిరుగుబాటు అనేది మొదలు కావాలి. ఈ రోజు జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికలు మనకు ఫస్ట్ టార్గెట్. మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఫస్ట్ టార్గెట్. మరి మొన్న ఎంపీ ఎలక్షన్లలో 400 దెబ్బ కొట్టారు, అదే పద్ధతిలో ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ కూడా గెలవకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా మనం కాంగ్రెస్ పార్టీని మరి గద్దె మీదకి తీసుకొస్తే మరి రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా తెలంగాణను ఏర్పడుతుంది. మరి బంగారు తెలంగాణ దిశగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి మనమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.